చేస్తే కదా మనం బతికే ఎల్లకాలం బతుకుతామని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తిని సంబంధం లేని వ్యక్తి అన్న అంటే నమస్తే అన్న వ్యక్తులను ఎంఎం తీసుకెళ్లి ఆక్సిజన్ దొరకపోతే కూడా ప్రైవేట్ హాస్పిటల్లలో ఏదైతే కదా మనం బతికే ఎల్లకాలం బతుకుతామని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తిని సంబంధం లేని వ్యక్తి అన్న అంటే నమస్తే అన్న వ్యక్తులను ఎంఎం తీసుకెళ్లి ఆక్సిజన్ దొరకపోతే కూడా ప్రైవేట్ హాస్పిటల్లలో ఇంట్లో పైకి బెడ్రూమ్ లోకి వెళ్లి అన్న ఇది నా పరిస్థితి రాజనాల శ్రీయారికి ప్రెసిడెంట్ నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే నినాదం నాకు తెలిసింది. దాని యొక్క ఆలోచన ఏం చేద్దామంటే నీకెందుకురా నువ్వు వెళ్ళు ఉత్తమన్నను గారు నువ్వు ప్రెసిడెంట్ వైపు అవ్వు అన్నాడు. అంటే ఏం మాట్లాడిండో నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయే వరకు నాకైతే తెలియదు. నన్ను ఆ రోజు వరంగల్ సిటీ ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి జంగా రాఘవ గ్రేటర్ అయింది. గ్రేటర్ ప్రెసిడెంట్ లో ఉత్తమన్న పిసిసి అధ్యక్షులు. తనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తన జనగామ డిసిసి ప్రెసిడెంట్ కావాలి. అక్కడ పెద్ద నాయకుడు ఒక బీసీ నేత ఉన్న లక్ష్మయ్య గారు జంగా రాఘవరెడ్డి గారికి డిసిసి ఇయ్యద్దని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో తన పదవి పక్కకు పెట్టి ఉత్తమన్న దగ్గర నా కోసం కొట్లాడిన వ్యక్తి జంగా రాఘవరెడ్డి గారు. ఆ రోజు నాకు డిసిసి ప్రెసిడెంట్ వస్తే ఒక నాయకుని కోసం నేను గ్రేటర్ సిటీ ప్రెసిడెంట్ అని చెప్పుకొని తిరిగిన అవకాశం అని ఎందుకు అంటే ఎవరైనా ఒకటేరా సీను రాజేందర్ రెడ్డి అనేటోడు మనోడే వాడు మనం అందరం కలిసి చిన్నప్పటి నుంచి ఒక దగ్గర రాజకీయంలో ఉన్నోళ్ళం. మనం వేరు కాదు. మనం ఎక్కడున్నా అందరం కలిసి ఉండే ఒక స్థాయి నుంచి మీరంతా వచ్చినోళ్ళరా. నాకంటే ముందు నుంచి కూడా నీకు రాజేందర్ రెడ్డి దగ్గరే నువ్వు కలిసి తనతో ప్రయాణం చేయాలి, ఆర్గనైజేషన్ చేయాలి. Subscribe us and press the bell icon for more interesting updates.